హలో నమస్తే. మణికొండలో భారీగా వర్షం వచ్చింది ఈ రోజైతే. ఇక చలికి ఏమైనా బజ్జీలు స్పెషల్గా తింటారు. కాకపోతే నేను వర్షంలో బాగా తడిసి ఆమ్లెట్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఆనియన్స్, సాల్ట్, కారం వేసుకొని గిర్రను ఒక తిప్పు తిప్పిన కొంచెం కానీ ఎగ్ వేసి, ఎగ్ పలగొట్టడం రాలేదండి కానీ పలగొట్టి వేసిన, కొంచెం వింతగా ఉంటుంది నా ఆమ్లెట్. కొంచెం అల్లం కూడా వేసుకున్నా, బాగా కలిపేసిన వేడి కాగానే దాన్ని పోసిన. చూడండి పువ్వులాగా వచ్చింది. ఇప్పుడు ఇట్లా తినాలా అని ఉంది. కొంచెం ధనియాల పొడి వేస్తే సూపర్ ఉంటుంది ఫ్లేవర్. స్మెల్ వేరు అసలు ఆమ్లెట్ని మించిన రుచి ఎక్కడ ఉండదట్టుంది. తర్వాతకి బెండకాయ పులుసుతోటి కాంబినేషన్ ఆమ్లెట్ సూపర్గా అదిరిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, తినగానే మంచిగా అనిపించింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.